మనం టైలర్కి ఏదో చెప్దాం అనుకుంటామండి. ఏదో చెప్పేవారికి ఓకే మేడం అంటారు. మనం చెప్పేది వినిపించుకోరండి. ఏదో పెన్సిల్లు చెవిలో పెన్సిల్ పెట్టుకుని ఏదో రాసినట్టు యాక్షన్ చేస్తారు. అక్కడ ఆయన ఏం రాస్తున్నాడో మనకు అర్థం అవుతుంది. బిల్లు మాత్రం కరెక్ట్గా రాస్తామండి. ఒక బ్లౌజ్కి 600, 4 బ్లౌజులకి 2400, ఆ ఫిగర్ మాత్రం కరెక్ట్గా రాసాను. నేను కొన్ని సజెషన్స్ చెప్పాను. యాక్చువల్లీ నేను విజయవాడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను వేరే ఉప్పాడ పట్టు చీర కట్టుకున్నామని, దాని బ్లౌజు డిజైన్ చేయమని ఒక టైలర్ గారికి ఇచ్చానండి. ముందు దానికన్నా ముందు చెప్తాను చూడండి. ఇలా చీరలు కొత్తగా కట్టుకున్న చీరలు మనం ఒకసారి కట్టగానే ఉప్పు నీళ్ళు కాసేపు ఊరబెట్టి ప్లెయిన్ వాటర్లో బాగా జాడిస్తాయి అండి. చీరలు కలరు షేడ్ అవ్వు. ప్లస్ వచ్చి ఫస్ట్ మీరు షాంపూలు సబ్బులు అవి వేయకూడదు. మనం జస్ట్ ఏదో ఫంక్షన్ కట్టి తీసేస్తాం, చౌట్ ఉంటుంది. మీరు ఇలా వాటర్లో జాడించి తిరిగే సారేసుకుంటే బాగుంటాయండి. ఇది బెనారస్ చీర. నాకు ఈ చీర వైన్ కలర్ ఉంటుందండి, ఫోన్లో వేరే కలర్ కనబడుతుంది. నాకు ఈ చీర కాదండి, వేరే చీర కట్టుకుని విజయవాడలో ఫంక్షన్కి వేరే చీర రెడీ చేసుకున్నామని టైలర్ దగ్గర, అంటే నాకు టైలరింగ్ తెలుసు, నాకు కుట్టడం కొంచెం టైం కాలేదండి, ఫంక్షన్ అటెండ్ అవ్వాలని బ్లౌజు టైలర్కి ఇచ్చానండి. ఒక బ్లౌజు 600, లైనింగ్ మీరు ఇస్తే 50 రూపాయలు తగ్గిస్తాను. అంటే నేను ఏదో అండి బాగా ఆడపిల్లని పుట్టింటికి పంపినట్టు, నాకు చేతులు ఎల్బో చేతులు ఉండాలి, నడుము బాగా పొడుగు ఉండాలి, మీరు అలా ఇలా అనేసి 16 జాగ్రత్తలు చెప్పండి. ఓకే మేడం అన్నాడండి. నేను ఒక చెప్తాను మీకు, ఇదండి పైపింగ్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు అని అంటే, మామూలుగా జాకెట్కి 500 తీసుకుంటాడు, పైపింగ్కి 100 అన్నాడు. సరే, ఇప్పుడు ఏదో ట్రెండింగ్ నడుస్తుందండి, మనం ఎప్పుడు కుట్టుకుంటాము, ఆ టైం లేదు కాబట్టి టైలర్కి ఇచ్చాము, ఏదో కుట్టేస్తాడు అనేసి అండి. నేను ఏదో చెప్పాను, ఆయన ఏదో రాసుకున్నాడు, ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్కి వెళ్తే ఆయన లేడు. ఆ తర్వాత 2వ రోజు వెళ్తే ఇస్త్రీ చేయలేదు మేడం, స్టిచ్చింగ్ అయిపోయింది, ఇస్త్రీ చేసి ఇస్తానన్నాడు. సరే అనుకుని నేను ఇంకో రోజు వెళ్ళానండి. ఓనర్ గారు లేరు, అసలు అసిస్టెంట్లు ఉన్నారు. నేను ఇచ్చిన రిసిప్ట్ ఉంది కదండి, అది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఇస్తే ఆయన ఒక 10 నిమిషాలు వెతికి నా బ్లౌజులు ఒక చీర ఇచ్చాను, పైపింగ్ ఆ షేడ్లో పైపింగ్ ఏమని, ఆ డార్క్ మ్యాంగో కలర్ చీరకి ఆ గోల్డ్ బ్లౌజు, గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుందండి, ఆ బార్డర్ వచ్చేసి ఒక పింక్ కలర్ పట్టు బ్లౌజ్కి ఏమని ఇచ్చాను. ఓకే మేడం అని అన్నీ చెప్పినట్టుకి ఓకే అని ఆయన ఇచ్చాడు కదండి. నేను 2400 కట్టేసి ఇంటికి వచ్చి ఆ బ్లౌజులు తీసుకున్నాను. చూస్తే చెప్తానన్నాను ఇంట్లోకి వచ్చి.